స్వీకారం చేశాను. ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్లీ మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీతోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు, పెద్దలకు, ప్రజలకు, యువకులకు, ఆడపడుచులకు, తల్లులకు, యువతులకు, ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, అన్ని మతాలు, ఇస్లాం, క్రిస్టియానిటీ, అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను, మానవత్వాన్నే కాపాడతాను, మీ అభ్యున్నతికే కష్టపడతాను. నేను లంచాలు తీసుకోను, నాకు అలాంటి అవసరం లేదు, మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను. నేను చాలా రోజుల నుంచి మీకు చెప్తా ఉన్నా, వైసీపీ గత ప్రభుత్వ నాయకులు చెప్పారు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు, పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు, ఇక్కడ ఉండడు. నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా, సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను. ఎలా ఎలా? ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టా, ఒక 3 ఎకరాలు కొని ఇప్పుడే సంతకాలు పెట్టి వచ్చాను, రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను. ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి. నాకు ఒక్కటే